హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రొయ్యలు, గుడ్లు, కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవి పచ్చి రొయ్యలతో మనం గుడ్లు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చి రొయ్యలు, ఉడికించిన గుడ్లు, 2 గరం మసాలా పౌడరు, 2 స్పూన్లు తీసుకోండి. కొంచెం స్పైసీగా ఉంటుంది. దీంట్లోకి మనం పసుపు కూడా 1/2 స్పూన్ తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ఉల్లిపాయ పేస్ట్ అంటే 4-5 ఉల్లిపాయలు తీసుకొని ఇలా పేస్ట్లా తయారు చేసుకోండి. కొత్తిమీర కొద్దిగా, ఆయిల్ మనకి కూరకు సరిపడ 4 స్పూన్లు తీసుకోండి. పచ్చిమిర్చి 2-3 ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. కారం 2 స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత. ముందుగా మనం కళాయిలో ఆయిల్ 4 స్పూన్లు వేసుకొని ఈ ఉల్లిపాయలని 4 ఉల్లిపాయలు మనం చిన్న సైజువి 4 ఉల్లిపాయలు ఇలా పేస్ట్లా చేసుకొని ఈ ఉల్లిపాయలని కొద్దిగా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్ మరీ ఎక్కువగా కాకుండా, తక్కువగా కాకుండా మీడియంగా తీసుకోవాలి. దీంట్లోనే పసుపు కూడా వేసి ఈ 3 ఇంటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, లేదంటే హై ఫ్లేమ్లో పెడితే మనకి మాడిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని దీంట్లో వేసుకోవాలి. ఈ సింపుల్గా త్వరగా అయిపోతుంది ఈ కర్రీ. ఈ మనకి ముందుగా ఫ్రై చేయనక్కర్లేదు, రొయ్యల్ని ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు. దీంట్లోనే సాల్ట్ మీకు కొద్దిగా చూసుకొని టేస్ట్కు తగ్గట్టు వేసుకోవచ్చు. ఉప్పుని బాగా కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇది ముందుగానే మనము ఈ ఉల్లిపాయలను వేయించుకున్నాం కాబట్టి పచ్చి రొయ్యలు కొద్దిగా వేగేంత వరకు ఆయిల్లో ఫ్రై చేయండి. దీంట్లోనే కారం కూడా 2 స్పూన్లు వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగా చూసి వేసుకుంటే సరిపోతుంది. మనకిది వేగిపోయినాయి. దీంట్లో మనం కొద్దిగా వేగిన తర్వాత ఆయిల్లో ఇలా మనం దీంట్లో గుడ్లను వేసుకుందాము. ఉడికించిన గుడ్లు, గుడ్లు 2 అనే కాదు, మనం 4 కావాలంటే 4, 5 కావాలంటే 5 కూడా వేసుకోవచ్చు దీంట్లో. దీంట్లోనే మనం గరం మసాలా పౌడరు, గరం మసాలా పౌడర్కి దాల్చిన చెక్క, ధనియాలు, షాజీరా, లవంగాలు ఈ 4 కూడా ఫ్రై చేసుకొని పౌడర్గా పట్టుకున్న ఈ గరం మసాలా పౌడర్ని ఈ పచ్చి రొయ్యలు, కోడిగుడ్లు కర్రీలో వేసుకున్నాము. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. దీంట్లో చివరిగా కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఈ పచ్చి రొయ్యలు, కోడిగుడ్ల కర్రీ రెడీ అయినట్టే. ఇది రోటీలో కానీ, రైస్లో కానీ, వేడివేడి అన్నంలో కానీ చాలా బాగుంటుంది. ఇది మనకి 1 వన్ డే వరకు కూడా నిల్వ కూడా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీని కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి.